స్వామివారికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాలు శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. నాటి చక్రవర్తులు మహారాజులు తమ విజయ పరంపరలకు గుర్తుగా తిరుమలేశునికి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని చెప్తుంటారు. ప్రస్తుతం రాజులు రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ వారు చేపట్టిన ఉత్సవాలు మాత్రం కలకాలం అలాగే నిలిచిపోయాయి. కొండల రాయిని కొండంత వైభవాన్ని దశ దిశలా చాటే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు అధికారులు. సకల దేవతలు హాజరై తిలకించే బ్రహ్మోత్సవాలను వీక్షించడం మనకు మహద్భాగ్యంగా భావిస్తుంటారు భక్తజనం. అలాంటి బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ భగత్ నగర్ హరిహర క్షేత్రం ఆవరణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 15వ తేదీ నుండి 18వ తేదీ వరకు 4 రోజుల పాటు పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. 15వ తేదీ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మత్సంగ్రహణం, రక్షాబంధనం, అంకురార్పణతో మొదలైన బ్రహ్మోత్సవాలు 16వ తేదీ 2వ రోజు ఉదయం సుప్రభాతం, నిత్యారాధన, సేవాకాలం గోష్ఠి, అగ్నిప్రతిష్ఠ, చతుస్థానార్చన, ధ్వజారోహణం, నిత్య హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఇక 17వ తేదీ 3వ రోజు ఉదయం సుప్రభాతంతో మొదలై సేవాకాలం గోష్ఠి, శాంతిపాఠం, వేద పారాయణాలు, 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, సాయంత్రం నిత్య హోమం, పూర్ణాహుతి, పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఇక 18వ తేదీ చివరి రోజు మహాపూర్ణాహుతి, అవభృత్ స్నానం, పుష్పయాగం, ధ్వజ అవరోహణం, సప్తావరణం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ నిర్వాహకులు కోరారు. 16, 17, 18 తారీఖులలో ఈ జ్యేష్ఠమాసంలో చేయటం కోసం గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే గ్రామం ఈ పట్టణంలో ఉండేటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు, అలాగే దాతలు, అలాగే భక్తులంతా కూడా స్వామికి చేయాలి అని నిశ్చయించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశంగా భావిద్దాం. అలానే మన ఆలయం సుమారుగా 87వ సంవత్సరంలో ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఉత్సవములు ఇంత ఘనంగా చేసుకోకపోవడం ఒక బాధాకరమైన విషయమే అయినప్పటికీ కూడా ఆయా కాలాలలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఇటు కార్యక్రమము అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం కోసం మేము ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఒకరోజు మాత్రమే జరుపుకోబడేది ఇంతకుముందు. ఈసారి స్వామి దాతల సహాయ సహకారాలతో పెద్దలు మన ఈ భగత్ నగర్ అందుగల ముఖ్యులు ముందుకొచ్చి మాకు ఈ విధంగా చేసుకుందాం, ఇది బాగుంటుంది అని చెప్పి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకించి మా దేవాదాయ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.